అఘోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ అష్ట దిగ్బంధన మంత్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పరిష్కారం భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును వివరాలకు మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఈ మధ్య ఏంటో గాని మగాళ్ళ వీక్నెస్ ను ఆసరాగా చేసుకుని సున్నితమైన భాగాలను కోసి పారేస్తున్నారు భార్యలు పాపం మగ జీవితాలంటేనే సున్నితమైన భాగాలేసుకుని కనీసం డెబ్బై ఏళ్ళైన బ్రతకాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మగజాతికి రక్షణ లేకుండా పోతోందని దివ్వమంటున్నారు బాధితులు మొన్నటికి మొన్న ముద్దేవమంటే మూడ్లేదుందో భార్య నాకు మూడుంది అని లాక్కొని లిప్కిసి పెడితే నాలుక కురికేసింది ఇంకేముంది పాపం కనీసం నోటితో తిండి తినకుండా గ్లూకోజులతో కాళం వెళ్లదీస్తున్నాడు నాలుకతో తిండి తినే పరిస్థితే లేకుండా పోయింది ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్త్రీ మాత్రం చాలా చాలా స్పెషల్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటే మనకు బండ్ల గణేష్ గుర్తొస్తాడు కానీ ఈసారి సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటే గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఈ లేడీనే ఈమె పేరు వరమ్మ షార్ప్ గా ఉన్న సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో సెవెన్ ఓ క్లాక్ కోసేసింది ఏం కోసిందంటే చెప్పుకోలేంది కాస్త గ్రాంధికంలో చెప్పుకుంటే మర్మాంగాలు ఇంకా క్లాస్గా చెప్పుకోవాలంటే ప్రైవేట్ పార్ట్స్ ఏంటమ్మా వరమ్మ మొగుడికే స్పాట్ పెడతావా అదేమన్నా అరటికెలా కోయడానికి అని అడిగితే నేను అది పట్టుకుని కోయలేదని కిలుక్కున నవ్వుతోంది మొగుడిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టి మీడియా ముందే నేనక్కడ కొయ్యలేదండి నేను కోసే టైపే కాదంటోంది ఈ లేడీ ఉపన్యాసం వదిలేసి ఆ సెవెన్ ఓ క్లాక్ కదంటో చూద్దాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతం ఇక్కడ చందర్లపాడు ముప్పాల అనే గ్రామం ఉంది ఇంతకు ముందు వరకు ఈ విలేజ్ అంత ఫేమస్ కాదు కానీ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ చాలా ఫేమస్ చేసింది ఇక్కడ ఆనంద బాబు వరమ్మ అనే దంపతులున్నారు వీరిద్దరికి పెళ్లే నాలుగున్నరేళ్లు అయితే ఆనంద్కు కు అంతకు ముందే అందమైన వైఫ్ ఉండేది ఎక్కడో తేడా కొట్టింది మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోయారు దీంతో ఆనంద్ ఒంటరితనం భరించలేక మరో పెళ్లి చేసుకున్నాడు సరిగ్గా నాలుగున్నరేళ్ల క్రితం వరమ్మను పెళ్లి చేసుకున్నాడు తను ఆమె జీవితంలోకి వస్తే వరాలు వస్తాయనుకున్నాడు వరాలేమో కానీ ప్రాణం పోయి పరిస్థితి వస్తుందని మాత్రం ఊహించలేదు ఆనంద్ అయితే ఫేస్బుక్ లో ఆనంద్ చాలా యాక్టివ్ గా ఉంటాడు ఆ తర్వాత ఇన్స్టా రీల్స్ లో కూడా ఎంఐ యాక్టివ్ పని లేదంటే చాలు మంచం మీద పడుకున్నాడంటే అలా చూపుడు వెలుతో స్మార్ట్ ఫోన్ లో రీల్స్ ను చూస్తూ ఉంటాడు వేలు అరిగి నొప్పి పెట్టినా సరే అలా రీల్స్ ను రోజుకి వెయ్యి అలవోకగా చూసేస్తాడు అయితే ఆ రీల్స్ మధ్యలో నుంచి ఓ రోజున తన మొదటి భార్య రీల్ కనిపించింది ఆమె అందంగా ఆడుతూ పాడుతూ ఉంటే తెగ ఆనందపడిపోయాడు ఆనందబాబు ఏంటి నేను ఏమైనా వదిలేసింది అనుకున్నాడు ఇంకేముంది అసలే మాజీ భార్య ఆమె జాతకమేంటి కూడా తెలిసినోడి ఆనందబాబు వెంటనే రీల్కు లైక్ కొట్టాడు ఇంకేముంది ఆ తర్వాత నైస్ అంటూ కమెంట్ పెట్టాడు వెంటనే నుంచి కూడా థ్యాంక్ యూ అని మెసేజ్ వచ్చింది ఇంకేముంది మొదటి భార్య రీల్స్ ను తెగ ఎంజాయ్ చేస్తూ ఆనందపడుతూ ఉన్నాడు ఆనందబాబు ఓ రోజున మైకంలో వెనుక రెండో భార్య ఉన్న సంగతి కూడా గుర్తించకుండా ఆనంద డోలికల్లో తేలియాడుతూ మొదటి భార్య రీల్స్ చూస్తూ రెండో భార్యకు దొరికిపోయాడు ఆనంద బాబు అంతే ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ ఎందుకు మళ్ళీ మొదటి భార్య రీల్స్ చూస్తున్నామంటూ గొడవ పెట్టుకుంది నేను చూడటం లేదు ఫ్లోలో వస్తున్నాయంతే అయినా చూస్తే ఏమవుతుంది వేరే వారివి కూడా చూస్తున్నాను కదా అంటూ చెప్పాడు కానీ ఆమె ఒప్పుకోలేదు లైవ్ లో రీల్ లాంటి నేనున్నాక ఇన్స్టా రీల్స్ తో ఏం పని అసలు అవసరం ఏంటి కావాలంటే నా రీల్ చూడు కానీ మొదటి భార్య రీల్ చూడటానికే వీల్లేదని చెప్పేసింది ఒకసారి ఇలానే గొడవ జరిగితే కాలు కసుకున్న కొరికి బయటకు వెళ్లిందట వరమ్మ దీంతో బయటకు చెప్పుకోలేక తల్లికి చెప్పుకున్నాడు అయితే జూలై ఇరవై ఒకటిన బయట వాతావరణం చల్లగా ఉంది ముసురు కురుస్తుందని కాస్త వేడి పెంచుకుందామని రీల్స్ ఓపెన్ చేశాడు ఆనందబాబు మళ్లీ తన భార్య రీల్ కు లైక్ కొట్టాడు అది కాస్త వరమ్మకు తెలిసిపోయింది మళ్లీ గొడవ పెట్టుకుంది ఇద్దరు వాదులాడుకున్నారు అయితే గొడవ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్లు షేవింగ్ చేసుకున్న తర్వాత పక్కనే పడేసేవాడు ఆనంద బాబు అదే బ్లేడ్ తీసుకుని ఏకంగా మరమాంగాలు కోసే దీంతో లబో దిబ్బం అంటూ తండ్రికి ఫోన్ చేయడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అసలే సున్నితమైన భాగాలు కావడంతో పరిస్థితి సీరియస్ గా ఉందని విజయవాడ తరలించారు ఈ విషయం కాస్త మీడియాకు తెలియడంతో ఇంటి దగ్గర హాయిగా కూర్చున్న వరమ్మను మీడియా ప్రశ్నించింది ఏమమ్మా వరమ్మ నువ్వేనా ఈ పని చేసింది అని ఏమోనండి నన్ను వాతలు వచ్చేటట్టు కొట్టాడు నేను కూడా కొట్టానని చెప్పింది కానీ ఆమె ఒంటి మీద వాతలు లేవు అయితే మర్మాంగాలు ఎందుకు కోసా మాత్రం నేను చేతితోనే కొట్టానండి అలా కోసేదానికి కాదంటూ కిలుక్కున నవ్వింది వరమ్మ మొగుడిని ఆసుపత్రిలో పడుకోబెట్టి నవ్వటమేంటని మీడియా ప్రతినిధులు షాక్ అయిపోయారు అయితే భర్తను చూసేందుకు విజయవాడ వెళ్లిన వరమ్మ అక్కడ తానే బ్లేడ్ తో కోసానని ఒప్పుకుందని ఆనంద్ తండ్రి ఆవేదనతో చెప్పాడు గుత్తి మొత్తం కోసేసిందండి అంటూ బాధపడ్డాడు పాపం రీల్స్ దెబ్బకు తన మెయిన్ రీల్ కట్ అయ్యే పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆనంద్ బాబు సరి సరి కట్ చేసింది అయితే ఎంత గొడవ జరిగితే మాత్రం బ్లేడ్ తో అలా గుత్తి ఎందుకు కోసేసావంటే నవ్వుతోంది అసలు ఎలా జరిగి ఉంటుందనేది రొమాంటిక్ మూడ్ లోకి దించి కోసింది అనేది ఒక వాదన లేదంటే మామూలుగానే లుంగి కట్టుకుని జాగ్రత్తగా ఉండే ఆనంద్ బాబుకు సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ కు అందేంతగా బారికు కోసం తండ్రి చెబుతున్నాడు ఏం జరిగిందనేది ఆ దేవుడికే తెలియాలి కానీ నీచురాలు కాస్తైతే చంపేసేదని బాధపడ్డాడు ఆనందం లేకపోయినా ఆనందబాబు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టారు ఏది ఏమైనా ఇలా మొదటి రీల్స్ చూస్తున్నాడని అసలు పాటు తీసేస్తే రీల్స్ కూడా చూసేంతగా ఆసక్తి ఉండదని ఈ పని చేసిందట వరమ్మ మరి ఇంత దుర్మార్గమా రీల్స్ చూడకూడదని ఏకంగా మరమాంగాలు కోసేస్తే పరిస్థితి ఏంటని వాపోతున్నారు గ్రామస్తులు ఏదేమైనా బ్లేడ్ వరమ్మకు కామెడీగా ఉన్నా ఇది హత్యాత్నం చేసిన సంగతి మాత్రం మరిచిపోయింది ఇక ఆనందబాబు పరిస్థితి చెప్పుకోలేనిది మరి ఈ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి